4వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 2:4 మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యంగా తేబడి అంటే దొంగచాటుగా ప్రవేశించారంట సంఘంలోకి. దొంగచాటుగా ప్రవేశించినటువంటి పబ్లిక్గానే వచ్చారు కదండి అనుకోవచ్చు. హృదయములో ఓటు దాచుకుని బయటికి మాత్రం మరొకటి బోధించే వాళ్ళు దొంగలు అన్నారు. దొంగతనంగా ప్రవేశించిన కపరహర సహోదరుల వల్ల జరిగినది సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు పర్టికులర్గా చెప్తున్నా. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప మేధావైనా సరే, ఎంత గొప్ప జ్ఞానమైనవాడైనా సరే, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు. మీ మధ్య సువార్త సత్యము నిలవాలంటే ఏం చేయాలి? సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. అపొస్తలుల బోధ ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. వాళ్ళు అంతటి వారైనా సరే డోంట్ కేర్. వాళ్ళు మీకు కొండంత గొప్పగా కనబడతారు. వాక్యాన్ని వక్రీకరించిన వాడు ఎంత గొప్పవాడైనా సరే డోంట్ కేర్. వాళ్ళు లెక్క చేయకండి, వాళ్ళని లక్ష్య పెట్టకండి. ఇది బైబిల్ బోధిస్తున్నటువంటి పర్టిక్యులర్ బోధ.